పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని రోడ్ మ్యాప్ అడిగాను వాళ్ళు ఇవ్వలేదు అది ఆ మధ్యన మాట్లాడేది అంతకుముందు రోడ్ మ్యాప్ అడుగుతున్నాను అని చెప్పడం ఆ తర్వాత రోడ్ మ్యాప్ ఇవ్వలేదు అని చెప్పడం వాస్తవంగా రోడ్ మ్యాప్ అంటే అదేదో ఈ సందులో నుంచి ఆ సందులోకి వెళ్ళు మన గూగుల్ మ్యాప్లో లాగే ఉండదు రోడ్ మ్యాప్ అంటే అధికారంలోకి రావడానికి సంబంధించినటువంటి విధానాన్ని ప్లాన్ చేయడం అదే తెలిస్తే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వస్తుంది కదా పవన్ కళ్యాణ్ ఎందుకు అధికారంలోకి తెస్తుంది ఇది కొన్ని పడికట్టు పదం అనమాట అది వాస్తవంగా ఏంటంటే ఇద్దరం కలిసి వెళ్ళడానికి ప్లాన్ ఏంటి అనేది అడిగామంటే బాగుంటుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్ట చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరితో అల్లే చేయాలి ఇద్దరు కలిసి చేసినా పోరాటం కలిసి పోరాటం ఉంటుంది అయితే దాంతోనే గది దిగట్లేదు మీరు ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ అంటే అది అమాయకత్వం అవుతుంది ఎందుకంటే రోడ్ మ్యాప్స్ అనేది గది దించడానికి ఈజీగా ఉంటే కనుక మమతా బెనర్జీని చేతులు ఎందుకు భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్లో ఆగిపోతుంది లేకపోతే కనుక ఒరిస్సాలో బిజూ పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ చేతులు సెకండ్ ప్లేస్లో ఎందుకు అయిపోతుంది ఫస్టే వస్తుంది కదా తను ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా కాబట్టి అది రోడ్ మ్యాప్ అనేటువంటిది ఒక ఓత పదం అక్కడ అంతకు మించి మరేం లేదు కలిసి ప్రయాణం చేయడానికి సంబంధించినటువంటి ప్రణాళిక చేయాల్సింది ఇద్దరు కూర్చుంది నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఇక్కడ సోమవీర్రాజును పవన్ కళ్యాణ్ లేదంటే నడ్డా పవన్ కళ్యాణ్ మధ్యలో రాజు అన్న ఉండాలి అది కాకుండా నడుస్తున్నటువంటి అయితే లేటెస్ట్గా నరేంద్ర మోడీని కలిసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన బొలిసేరి సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ రోడ్ మ్యాప్ వచ్చేసింది పవర్లోకి రావడం ఎట్లా జగన్ని గద్దెదించడం ఎట్లా అన్నది మాకు చెప్పేశారు అన్నటువంటి రైట్ అదే రోడ్ మ్యాప్ అయితే ఎప్పుడో చెప్పేశారు కదా జగన్ గద్దెలో ఉంచి మన మీరు వెనకాల తిరగడని అని చెప్తారా సచ్చినా చెప్పరు బ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అదే సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే తాము ఎదగాలి అదే కదా చెప్పేటువంటిది రోడ్ మ్యాప్ అంటే ఏంటి వాళ్ళు చెప్పినటువంటి క్లియర్ సిస్టమ్ కూడా కేంద్రంలో మోడీ రాష్ట్రంలో పవన్ ఆ జోడు గుర్రాలు అన్నామా లేకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ అందామంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అదే భారతీయ జనతా పార్టీ అక్కడికక్కడనే నాదు అది చెయ్యాలి అంటే ఈ ప్రభుత్వం గద్దె దిగాలి నాకు ఓటు వేయాలి అని చెప్పి అడగాలి ఆ అడగటం ప్రారంభించారు పవన్ కళ్యాణ్ గారు అదే రోడ్ మ్యాప్ అవుతుంది ఆ రోడ్ మ్యాప్ని ఫాలో అవుతారా మధ్యలో మళ్ళీ డివైడ్ అవుతారా అన్నటువంటిది ఇక తేలాల్సిన అంశం